నిమ్మగడ్డ రిటైర్మెంట్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్ ఏపీలో ఏడాది క్రితం స్థానిక ఎన్నికల నిర్వహణ వాయిదా తాజాగా తిరిగి నిర్వహణతో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ చేశారు ఎన్నికల నిర్వహణలో కొన్ని లోటుపాట్లు ఎదురైన అంతిమంగా సంతృప్తికరంగా ఈ ప్రక్రియ ముగించినట్లు ఆయన వెల్లడించారు అంతేకాదు హైకోర్టు సూచన మేరకు ఎన్నికల సంస్కరణలపై ఓ నివేదిక తయారు చేసి గవర్నర్ తో పాటు రాజకీయ పార్టీలకు పంపారు వ్యక్తిగతంగా తన ఓటు హక్కు కోసం పోరాటం కూడా సాగిస్తానని ప్రకటించారు తన ఐదేళ్ల పదవీ కాలం ముగిసిపోవడంతో ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు తన పదవీ కాలంలో చేపట్టిన పలు ఎన్నికలు ఇతర కార్యక్రమాలను ఆయన మీడియాతో చివరి రోజు పంచుకున్నారు రాష్ట్రంలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడం సంతోషాన్ని ఇచ్చిందని నిమ్మగడ్డ తెలిపారు రీపోల్కు అవసరం లేకుండా ఎన్నికలు జరపడం వెనుక ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని అన్నారు ఏపీలో వరుస ఎన్నికల వెనుక ప్రభుత్వం ఉద్యోగుల సహకారం ఉందని నిమ్మగడ్డ తెలిపారు ప్రభుత్వ సహకారం లేకుండా స్థానిక ఎన్నికలు జరిగేవి కావని అన్నారు చీఫ్ సెక్రటరీ డీజీపీతో పాటు ప్రభుత్వ పెద్దల నుంచి పూర్తి సహకారం లభించిందని నిమ్మగడ్డ తెలిపారు ప్రభుత్వ చర్యలతో ఎలక్షన్ కమిషన్ ఎంతో బలపేతం అయిందన్నారు వ్యక్తుల అనాలోచిత చర్యల వల్ల వ్యవస్థల మధ్య అంతరాలు పెరిగాయని గుర్తు చేశారు పంచాయతీ ఎన్నికలకు ముందు కొందరు ఎన్నికల కమిషన్ సిబ్బందిని సెలవులపై పంపాలని ప్రయత్నించారని ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని అన్నారు తెలంగాణలో ఉన్న తన ఓటు హక్కును ఏపీలో స్వగ్రామానికి మార్చుకోవాలని భావించినట్లు నిమ్మగడ్డ తెలిపారు ఇందులో తప్పేమీ లేదన్నారు కానీ దీనిని నిరాకరించడం ద్వారా అపోహలను పెంచాలని కొందరు ప్రయత్నించినట్టు తెలిపారు ఇలాంటి అగాధాలను తాను కోరుకోలేదని అన్నారు పదవిలో ఉండగా వీటిపై మాట్లాడడం సరికాదని భావించారని పదవి నుంచి తప్పుకున్నాను కాబట్టి ఇప్పుడు హైకోర్టుకు వెళ్లి దీనిపై పోరాడతానని అన్నారు కోర్టులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాయని అదే సమయంలో మీకున్న అనుభవంతో ఎన్నికల సంస్కరణలపై ఓ నివేదిక ఇవ్వాలని సూచించాయని నిమ్మగడ్డ తెలిపారు దీంతో తాను ఇదే విషయంపై నివేదిక తయారు చేశానని అన్నారు ఎన్నికల కమిషన్ పరిమిత వ్యవస్థ మిగతా వ్యవస్థలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ స్వతంత్ర పరిధికి లోబడే తన అధికారాలు వాడినట్లు నిమ్మగడ్డ తెలిపారు ఇతర వ్యవస్థల్లోకి స్వరపడలేదన్నారు మిగతా వ్యవస్థలపై గౌరవమే చూపానని తెలిపారు ఎస్సీసీ గా బాధ్యతలు పూర్తి చేసుకుని రిటైర్ అవుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణపై అడిగిన ప్రశ్నకు నిమ్మగడ్డ నేరుగా స్పందించలేదు అయితే రాజకీయాల్లోకి మాత్రం వచ్చేది లేదని స్పష్టం చేశారు దీంతో నిమ్మగడ్డ రాజకీయ ప్రవేశంపై వచ్చిన ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టినట్లు అయింది స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు మంత్రులు నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో ఆయన ఎస్సీసీ గా రిటైర్ అయ్యాక టీడీపీలో చేరిపోతారంటూ వ్యాఖ్యానించారు ఇప్పుడు నిమ్మగడ్డ ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు నేను పాలిటిక్స్ లో చేరను ఆ పొరపాటు మాత్రం చేయనని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు